తాను చెప్పిందే శాసనం, తన బాటే సరైన విధానంలా ఉంది టీడీపీ పాలన. తాజాగా 10 రోజుల క్రితం రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించింది మండలి. ఇక ఇప్పుడు దీనిపై జగన్ తో పాటు పలు పార్టీల నాయకులు కూడా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మరి శిల్పా రాజీనామాను ఆమోదం చేసిన బాబు గారు 21 మంది చేత రాజీనామాలు చేయించి పార్టీ ఫిరాయించారు కాబట్టి తప్పకుండా వారి చేత ఎన్నికల్లో నిలబెట్టించాలని జగన్ నిలదీస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ విలువలను రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి 4 చేత మంత్రిగా కూడా చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ విషయాన్ని అనేక సార్లు జగన్ కూడా విమర్శించారు. అయితే నంద్యాల ప్రచారంలో భాగంగా జగన్ కూడా నాయకులకు ముఖ్య విషయాలు చెప్పారు. ప్రజలు కూడా టీడీపీకి నంద్యాలలో బుద్ధి చెబుతారని జగన్ ధీమాగా ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప ఎన్నిక విషయంలో 10 మంది ఫిరాయింపు బ్యాచ్ ప్రచారం చేయడం బహుశా ప్రపంచ రాజకీయాల్లో ఇదేనేమో అని చెప్పి జగన్ మండిపడ్డారు. దీనిపై లీగల్ గా కూడా అన్ని విషయాలను ఆలోచిస్తోంది వైసీపీ. కానీ లొసుగులను అనుకూలంగా మార్చుకుంటారు తెలుగు తమ్ముళ్ళు అనేది కూడా జగన్ కు బాగా తెలిసిన విషయం. నేరుగా జగన్ స్థానిక కేడర్ ద్వారా నంద్యాలలో విజయం సాధించిన తర్వాత మిగిలిన ఫిరాయింపు సెగ్మెంట్లతో ధర్నాలు చేయడానికి రెడీ అవుతున్నారట. ప్రజల నుంచి వీరిపై వ్యతిరేకత వచ్చేలా చేయాలని వైసీపీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. తాము ఓటు వేస్తే గెలిచి తమకు ఇష్టం లేని పార్టీకి వెళ్లే హక్కు మీకు ఎవరు ఇచ్చారనే నినాదంతో ప్రజలతో నిలదీయాలని జగన్ ఆయన కేడర్ ఆలోచిస్తోంది. ఇది కానీ క్షేత్ర స్థాయి నుంచి వస్తే ఖచ్చితంగా టీడీపీకి ఎదురుదెబ్బే అంటున్నారు. ఇప్పటికే 60% ప్రజలు పార్టీలకు అతీతంగా దీన్ని విమర్శిస్తున్నారు. అలాగే ఫిరాయింపులతో పడని వర్గాలు కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి. ఈ పరిణామాలతో టీడీపీ వచ్చే ఎన్నికల్లో 20 సీట్లతో తదుపరి ఎన్నికల్లో ఓటమి చూస్తుంది అని జగన్ ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారంటున్నారు వైసీపీ నాయకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.